హాయ్ స్టూడెంట్స్, నేను మీ నరసింహ సార్ను. సో చాలామంది పిల్లలు బుక్స్ చదువుతున్నారు, రెఫరెన్స్ బుక్స్. మీరు చదివే బుక్ ఏదైతే ఉంటుందో ఒకటే బుక్ తీసుకొని 3 టైమ్స్ చదవండి. నెంబర్ ఆఫ్ బుక్స్ చదవద్దు. నెంబర్ ఆఫ్ బుక్స్ చదివితే ఎలా ఉంటుందంటే, అంటే మీకు అర్థం కావడానికి కామెడీగా చెప్తున్నాను. యాక్చువల్గా ఒకడు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమవుతుంది? ఓకేనా, ఒకడు తినేటప్పుడు, ఓకేనా, ఒకడు తినేటప్పుడు 3 ప్లేట్లు పెట్టుకొని తింటే ఏ విధంగా ఉంటుంది? అర్థం కావడానికి చెప్తున్నాను యాక్చువల్గా. ఓకేనా, సో వాడు ఏ ప్లేట్లో సరిగా అన్నం తినలేడు. వాడు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎవరితో సరిగా జీవించలేడు. ఓకేనా, ఫర్ సపోజ్ మీకు ఇంకా అర్థం కావడానికి, ఒకడు ఒకేసారి 3 పడవల మీద ప్రయాణం చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఒక బైక్న నడిపే వ్యక్తి, ఒక వ్యక్తి 2 బైక్ల మీద ట్రావెల్ చేస్తే ఏ విధంగా ఉంటుంది కాలు పెట్టి? లేదా 3 బైక్ల మీద ట్రావెల్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఉంటాడా పోతాడా? పోతాడు కదా. ఒక వ్యక్తి 2 బాల్లు పట్టుకొని బౌలింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఓకేనా, ఒక బాల్ పట్టుకొని, లేదా ఒక బైక్ పట్టుకొని, లేదా ఒక పడవ పట్టుకొని, లేదా ఒక వైఫ్ను పట్టుకొని, లేదా ఒక దాని ఒకరు బుక్ను పట్టుకొని ఉన్నట్టయితే, దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసినట్టయితే డెఫినెట్గా వస్తుంది ఉద్యోగం. చాలామంది పిల్లలు ఏంటంటే ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అవుతున్నారు. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ దయచేసి ఎట్టి పరిస్థితులు ఫాలో కాకండి. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఎలాంటిది అనంటే, ఒక రెఫరెన్స్ బుక్ని తీసుకొని దాన్ని షార్ట్ చేసి, ఓకేనా, మీకు బుక్స్ రాసిస్తారు. అది మీకు వర్కౌట్ కాదు, దాంతో మీకే ప్రాబ్లం, గుర్తుంచుకో. సో ఇన్స్టిట్యూట్ మెటీరియల్ దయచేసి ఎప్పుడు వాడకండి. రెఫరెన్స్ బుక్స్, ఫర్ సపోజ్ పాలిటీ కృష్ణారెడ్డి, జాగ్రఫీ రమణరాజు, హిస్టరీ సీనయ్య, ఎకనామిక్స్ చిరంజీవుల్ సారు, ఓకేనా, ఆర్థమెటిక్ రీజనింగ్ ఆర్ఎస్ అగర్వాల్. సో కొన్ని బుక్స్ మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఏ బుక్స్ చదవాలి. ఒకవేళ బుక్స్ మీకు అవైలబిలిటీ లేకపోతే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను కొన్ని బుక్ సెంటర్ల పేర్లు. ఓకేనా, సో మరి మీరు మా ఆఫీస్లో కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. బుక్స్ మీకు కావాలనుకుంటే ఆఫీస్ బాయ్ ఎవరో ఒకరు తీసుకొచ్చిస్తారు. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ క్లాసులు విన్నాక, లేదంటే క్లాసులు వింటూ బుక్స్ చదువుకోండి. ఇప్పుడు నోటిఫికేషన్ తెలంగాణలో వచ్చింది, త్వరలో ఆంధ్రప్రదేశ్లో వస్తుంది, దయచేసి చదువుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక వ్యక్తి 100,00,000,000 ఖర్చు పెడితే ఉద్యోగం రాదు. నీ సమయాన్ని నువ్వు సరైన రీతిలో ఉపయోగించుకున్నట్టయితే, నీకు కోచింగ్ సెంటర్ అనేది కేవలం గైడెన్స్ మాత్రమే. పలానా పెద్ద కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినంత మాత్రాన నీకు ఉద్యోగం రాదు. ఒకవేళ ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే ఉద్యోగం వచ్చినట్టయితే, ప్రతి జిల్లాలో వాళ్ళ బ్రాంచ్ ఉండేది. ఓకేనా, ఈ కోచింగ్ సెంటర్స్ మ్యాక్సిమంగా పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ ఎలాంటివి అంటే, పారాయణ కోచింగ్ సెంటర్, పారాయణ కాలేజ్ లాగా, 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3, 10,000 మంది, 5,000 మంది కోచింగ్ తీసుకుంటే 10 మందికి 20 మందిగా వస్తుంది. వాళ్ళు కోచింగ్ సెంటర్లో లేకుండా వస్తుంది ఉద్యోగం. అర్థమైందా? సో కాబట్టి తక్కువ డబ్బులుంటే ఉద్యోగం రాదు, తక్కువ ఖర్చు పెడితే ఉద్యోగం రాదు అనేది ఒక భ్రమ మాత్రమే, నీ భ్రమ మాత్రమే. ఓకేనా, మనం కేవలం 300 రూపాయలకే ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నాము. క్లాసులు వింటూ కొన్ని రెఫరెన్స్ బుక్స్ చెప్తాము, అవి తీసుకోండి. అంత ప్రాసెస్ అంతా టోటల్గా 300 రూపాయలు క్లాసులు తీసుకొని 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తాము. తర్వాత రెఫరెన్స్ బుక్స్ దాని ఉంటే 3,000-3,500 రూపీస్ అవుతాయి. మొత్తం 4,000-5,000 ఖర్చు అయిపోతుంది. శుభ్రంగా నీ టైమును కేటాయించు, లైబ్రరీకి వెళ్ళి, లేదంటే మీకు సపరేట్ రూమ్ ఉంటే ఆ రూమ్లో చదువుకోండి. నెక్స్ట్ ఉద్యోగం మీదే, రాసి పెట్టుకోండి. సో డిస్క్రిప్షన్లో నరసింహ అకాడమీ యాప్ లింక్ ఇస్తాను, సో దానిలో పర్చేజ్ చేసుకోండి. లేదంటే నా నెంబర్ కాల్ చేయండి, 9550096412, లేదా 6300118032 కాల్ చేయండి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్, మీరు నాకు వాట్సాప్లో మీ పేరు పెట్టండి, వాట్సాప్లో మీ యొక్క నేమ్ టైప్ చేసి పంపించండి. టైప్ చేస్తే నేను సేవ్ చేసుకుంటాను. నా యొక్క వాట్సాప్ స్టేటస్ మీరు ఫాలో కండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చాలా మోటివేట్గా ఉంటుంది, అన్ని అప్డేట్స్ ఉంటాయి అందులో. విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.